దేవుని నామమున అందరికీ శుభములు. విభూది బుధవారము తరువాతి శనివారము మొదటి పఠనము. మీ ఇష్ట మార్గమును త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపచాలరు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు, ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇళ్ళు కట్టుదురు, ప్రాకారములను మరలా కట్టువారుగా మీరు పేరు తెచ్చుకుందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రముగా చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైన దానిగను గౌరవార్హమైన దానిగను భావింపుడు. ఆ దినమున ప్రయాణము పని ముచ్చట్లు పెట్టుకునుట మానుకొనుడు, అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమి ఎందట మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు భూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మార్గమును నాకు తెలియజేయుము, నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. ప్రభు, నీ మార్గమును నాకు తెలియజేయుము, నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. అటు పిమ్మట యేసు అచట నుండి వెడలి సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులు ఇతరులు అనేకులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సనుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.